విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో మానవ హక్కుల సంఘం జిల్లా చీఫ్ కొత్తలి గౌరినాయుడు నవ భారత్ నిర్మాణ్ సేవ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం మధ్యాహ్నం గజపతినగరం తహసీల్దార్ కార్యాలయంలో గౌరినాయుడు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంవి సూర్యకళకు అందజేశారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. సోదరులందరికీ కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. నవభారత నిర్మాణ సేవా పార్టీ ఆధ్వర్యంలో మీ అందరికీ మా యొక్క నమస్కారాలు. గజపతి నగరం ప్రజల 50 మందికి కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు కొత్తల గౌరినాయుడు ఈ యొక్క 4 మండలాల్లో కూడా విపరీతమైనటువంటి సేవలు చేశారు. గత 10 సంవత్సరాల నుండి అటువంటి సోషల్ యాక్టివిటీస్టు ప్రజానాయకుడు, ప్రజల సమస్యల కోసమే పోరాటమే చేసినటువంటి ఒక పోరాట యోధుడు. ఆ బిడ్డ మీ ముందుకు వస్తున్నాడు కనుక నవభారత సమాజ నిర్మాణ పార్టీ ద్వారా మీ అందరికీ పరిచయం చేస్తున్నాం. కొత్తల గౌరినాయుడు గారికి మీరందరూ కూడా మీ యొక్క పవిత్రమైన ఓటు టీవీ గుర్తుపైన వేసి గెలిపిస్తారని. ముందుగా గజపతినగరం నియోజకవర్గ పత్రికా సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు కొత్తల గౌరినాయుడు, మాది జామి మండలం తాండ్రింగ్ గ్రామం. ఈ నవభారత నిర్మాణ సేవా పార్టీ తరఫు నుంచి ఈరోజు గజపతి నగరంలో నామినేషన్ వేయడం జరిగింది. అలాగే గజపతి నగరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా టీవీ మన గుర్తు టీవీ వచ్చింది. టీవీ గుర్తుకి గజపతి నగరం ప్రజలందరూ కూడా ఓటు వేసి నన్ను ఆశ్రయిస్తారని కోరుతున్నాను. అలాగే గజపతి నగరం నియోజకవర్గంలో ఎన్నో సేవలు అందించాను. అందువల్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను గుర్తించి టీవీ గుర్తుకి ఓటు వేసి నన్ను గెలిపిస్తారని నేను ప్రజలందరినీ కోరుతున్నాను.